విఘ్నశివ ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ కోడి గుండెకాయలు కందనకాయలు. ముందుగా ఈ మాంసాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. నేను 1 కేజీ కందనకాయలకి 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. రెండు 3 నిమిషాలు మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్లు కారం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక సిమ్లో పెట్టి మూత పెట్టుకుని 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసుకుని 2 మీడియం సైజు టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు మగ్గడం కోసం మూత పెట్టుకుని 1-5 నిమిషాలు వదిలేయాలి. తర్వాత మూత తీసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందనకాయల్ని వేసుకుని కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టి 1-10 నిమిషాలు వదిలేయాలి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని మనకి ఉప్పు అది చూసుకోవాలి, సరిపోకపోతే కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక సిమ్లో పెట్టి 1-5 నిమిషాలు వదిలేయాలి. తర్వాత ఒకసారి కలుపుకుని కసూరి మేతి, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. అంతే, కోడి గుండెకాయలు కందనకాయలు కర్రీ రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.